హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అఫ్జల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్క్రీన్ ఉన్నటువంటి మూవీ థియేటర్ని. ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ఈ థియేటర్లో అయితే ఉంది. ఈ స్క్రీన్ వచ్చేసి మనకు 100 అడుగులు దాదాపు. ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నటువంటి ఈ మూవీ థియేటర్ పేరు వచ్చేసి వీఎపిక్. ఈ మూవీ థియేటర్ వచ్చేసి మనకు ఏపీలోనే లొకేట్ అయ్యింది. ఈ మూవీ థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ థియేటర్లో వచ్చేసి ఇప్పుడు మనకు అవతార్ 2 అయితే రిలీజ్ అయింది. అవతార్ 2 లాంటి ఒక మూవీని ఇటువంటి బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉంటుంది. సో దీన్నే ఇప్పుడు మనం చూడబోతున్నాము, ఈ మూవీ ఈ స్క్రీన్లో ఏ విధంగా ఉంది. అలాగే ఇక్కడ ఈ లార్జెస్ట్ స్క్రీన్తో పాటు మరిన్ని స్క్రీన్స్ ఉన్నాయి, వాటి గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నదే మనకు బుకింగు. దీన్ని మనం ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా తీసుకోవచ్చు. ఇప్పుడైతే థియేటర్ లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్ ఆ థియేటర్, ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ కలిగినటువంటి వీఎపిక్ థియేటరు. ఈ స్క్రీన్ యొక్క సైజ్ కనుక చూసుకున్నట్లయితే లార్జెస్ట్ అని చెప్పారు. దీని వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఈ స్క్రీన్ది దాదాపు 102 నుంచి 106 అడుగులు ఉంటుంది. హైట్ కనుక చూసుకున్నట్లయితే 54 నుంచి 56 అడుగులు ఉంటుంది. ఇంత పెద్ద స్క్రీన్ పైన మనము యాక్షన్ మూవీసు, అవతార్ లాంటి మూవీసు, ఒక 3RR, బాహుబలి, సాహో, ఒక విక్రమ్, ఒక కేజీఎఫ్, ఇటువంటి సినిమాలు కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ థ్రిల్లే వేరు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ఉన్నటువంటి ఆ క్వాలిటీ కానివ్వండి, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అవతార్ మూవీని ఇక్కడ కనుక చూసినట్లయితే మనము వేరే ఎక్స్పీరియన్స్ వస్తుంది. లోపల థియేటర్ ఎక్స్పీరియన్సు, ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఫర్నిచర్ కానివ్వండి, ఈ లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు థియేటర్ అవుట్ సైడ్ అన్నమాట. థియేటర్ అవుట్ సైడ్ మనకు అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది. ఇదే మనకు థియేటర్కి ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ లోపల వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఆ క్యాంటీన్ ఏరియా అదన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం 3 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో మనకు 2 స్క్రీన్లు వచ్చేసి చిన్నవి ఉంటాయి, 3వ స్క్రీన్ వచ్చేసి పెద్దది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఏరియా వచ్చేసి మొత్తం మనము ఇక్కడ వచ్చేసి కూర్చోవచ్చు. ఇక్కడ మనకు ఇంటర్వెల్ అప్పుడు స్నాక్స్ అవి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కూర్చోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, కాసేపు వెయిట్ చేసేయడానికి, వీటన్నిటికీ బాగా ఉపయోగపడే విధంగా దీన్ని అయితే పెట్టడం జరిగింది. ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది. ఇక దీన్ని క్లీన్నెస్ గురించి చెప్పుకుంటే మాత్రం సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే స్క్రీన్ 1. ఆ స్క్రీన్ 1లో మనకు 170 సీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి 3 స్క్రీన్స్కి మనకు ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. స్క్రీన్ 1లో మనకు 3D ఉంటుంది. ఇంకా 2లో కానీ 3లో కానీ 3D అనేది ఉండదు. స్క్రీన్ 1లో అయితే 3D చూడొచ్చు. అలాగే మనకు ఇక్కడ స్క్రీన్ 2 కూడా ఉంటుంది. స్క్రీన్ 2లో కనుక చూసుకున్నట్లయితే సౌండ్ సిస్టమ్ స్పెషాలిటీ. అందులో మనకు సీట్ కిందనే మా యొక్క సౌండ్ హూపర్స్ అనేటివి పెట్టుంటారు. అక్కడ వచ్చేసి సౌండ్ క్వాలిటీ అనేసి చాలా చాలా బాగుంటుంది ఆ స్క్రీన్ 2లో. ఇక స్క్రీన్ 3 అనేది ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు 3 స్క్రీన్లకి సంబంధించి 3 రకరకాలైనటువంటి డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. 3 స్క్రీన్స్లో కూడా మీరు వెళ్ళి చూడండి సినిమాని, మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్నదే మనకు స్క్రీన్ 2. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈ 3 స్క్రీన్స్లో కూడా మనకు అవతారే వేశారు ఈరోజు. సో ఎవరికి ఇష్టమైన స్క్రీన్లో వాళ్ళు వెళ్ళి చూశారు. నేనైతే స్క్రీన్ 3కి వెళ్ళాను లార్జెస్ట్ స్క్రీన్లో చూడాలనేసి. ఈ థియేటర్ ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు నాకు కుదరలేదు. సో ఫైనల్గా అవతార్ 2 చూడాలనేసి కుదిరింది. సో ఒక మంచి మూవీ ఇక్కడ వచ్చి చూసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది.
అలాగే ఇక్కడ మనకు ఈ నీట్నెస్ మాత్రం నాకు చాలా నచ్చింది. కేవలం థియేటర్ లోపల కాదు, థియేటర్ బయట. సో ఇక్కడ మనకు ఈ క్యాంటీన్లో ఉన్నటువంటి రేట్స్ అవి చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకు రీజనబుల్గానే ఉన్నాయి, ఎక్కువ రేట్స్ అయితే లేవు. ఈ థియేటర్లో వచ్చేసి మనకు ఒక నాయుడుపేట నుంచి మీరు రావాలనుకుంటూ ఉన్నట్లయితే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే సూళ్ళూరుపేట నుంచి ఇక్కడికి రావాలనుకుంటే ఒక 8-9 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ థియేటర్కి రావాలంటే ముందు సూళ్ళూరుపేటకు వచ్చి అక్కడి నుంచి రావచ్చు, లేదా నాయుడుపేటకు వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. మీరు ఎక్కువగా మీ యొక్క ఓన్ వెహికల్స్ తెచ్చుకుంటే మంచిది అనుకుంటాను, ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇక్కడ రావడం కోసం ఇక్కడి నుంచి మనకు ఎటువంటి ఫెసిలిటీస్ అంటే చాలా తక్కువ ఉంటాయి. బస్సెస్ కానీ ఆటోస్ కానీ వెయిట్ చేయాల్సి ఉంటుంది చాలాసేపు. మీరు మీ ఓన్ వెహికల్స్ బైక్స్ కానీ కార్స్ కానీ ఆటోలు కానీ వచ్చినట్లయితే రావచ్చు. సో ఇటువంటి ఒక మంచి థియేటరు అటువంటి ప్లేస్లో ఎందుకు కట్టారా అనేసి నాకైతే డౌట్ వస్తుంది. అక్కడికి అంటే ఊరికి కొంచెం దూరంగా నాయుడుపేట నుంచి చూసుకుంటే 120 కిలోమీటర్లు, సూళ్ళూరుపేట నుంచి చూసుకుంటే ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది కనుక ఒక సిటీకి దగ్గరలో కానీ కట్టునుంటే ఇంకొక వేరే లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో ఉండేది ఈ మూవీ యొక్క ఈ ఎక్స్పీరియన్సు. సో ఇప్పుడైతే మనము ఈ మూవీ ఈ యొక్క అవతార్ మూవీ అనేది ఈ థియేటర్ లోపల చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రము ఒక వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఈ థియేటర్ వచ్చేసి మనకు ప్రభాస్ గారి మూవీ థియేటర్ అనేసి అంటారు. ఇది ప్రభాస్ గారి ఫ్రెండ్స్ అయినటువంటి యువీ క్రియేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ మూవీ ఫస్ట్ మూవీ పడింది కూడా మనకు సాహోతోనే ఈ థియేటర్ అనేది స్టార్ట్ అయింది. ఆ సాహో ఈ థియేటర్లో చూసిన వాళ్ళకి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉంటుంది. నేను ఇందుకు చెప్పినట్లు మంచి యాక్షన్ మూవీసు, ఒక హాలీవుడ్ మూవీసు, అలాగే 3RR, KGF, విక్రమ్, అలాగే బాహుబలి ఇటువంటి సినిమాలు ఈ స్క్రీన్ పైన చూసినట్లయితే ఎక్సలెంట్గా ఉంటాయి. స్క్రీన్ కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంది, సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది, అలాగే ఇక్కడ సీటింగ్ కూడా మనకు సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కనుక ఈ టికెట్కు మీరు థియేటర్కి రావాలనుకున్నప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు మధ్యలో బుక్ చేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ కాకుండా మధ్యలో కనుక బుక్ చేసి కూర్చున్నట్లయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో సీట్స్ అయితే మనకు ఈ విధంగా ఉన్నాయి, సీట్కి మధ్య అంటే ఎదురెదురు సీట్లకి గ్యాప్ కూడా బాగానే ఉంది. సో మనం బాగానే కూర్చోవచ్చు, కాకపోతే దీనికి మనం బ్యాక్కి పుష్ చేసుకోవడం పుష్ మాత్రం లేదు. సో థియేటర్ లోపల అన్నీ చాలా బాగున్నాయి, ఆ క్లీన్నెస్ కానీ అవన్నీ. సో ఇప్పుడైతే మనకు అవతార్ మూవీ అనేది స్టార్ట్ అయింది, చూడండి. నచ్చింది తమ్ముడా, వీర యోధుడా, ప్రమాదకర దుర్గంతో పోరాడి బయటపడ్డా చెప్తున్నా, మీరు మాట వినట్లేదు. సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, అటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ అవతార్ని నేను 3Dలో చూశాను. ఈ 2D ఇప్పుడు మనం చూసిన స్క్రీన్లో వచ్చేసి ఓన్లీ 2D మాత్రమే ఉంటుంది, 3D ఉండదు ఈ లార్జెస్ట్ స్క్రీన్లో. అయినా కూడా ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. చూసిన తర్వాత నేను ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను. 3Dలో చూస్తే ఏ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో ఈ స్క్రీన్లో చూస్తే అదే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మీకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళి ఈ థియేటర్లో ఒక్క సినిమా అన్న చూడండి, మీకు చాలా చాలా బాగుంటుంది. సూళ్ళూరుపేటకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, నాయుడుపేట నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ మూవీ అనే కాదు, ఏదన్నా వేరే మూవీ వచ్చినప్పుడు కూడా వెళ్ళండి, ఇదే మూవీ వెళ్ళి చూసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ మూవీకి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే పేటీఎంలో మాత్రమే మీకు అవైలబిలిటీ ఉంటుంది, అలాగే టికెట్ నౌ అనే ఒక యాప్ ఉంది, దాని ద్వారా కూడా మీకు బుక్ చేసుకోవచ్చు, బుక్ మై షోలో అయితే ఉండదు. సో ఇవి ఈ Vepiq అనే ఈ థియేటర్లో మనము మూవీ చూస్తే ఖచ్చితంగా చాలా రోజులు పడుతూ గుర్తుపెట్టుకుంటాము, అటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ థియేటర్ అయితే. ఈ థియేటర్లో మనకు దీంతోపాటు ఇంకా 2 స్క్రీన్స్ ఉన్నాయి, ఆ 2 స్క్రీన్స్ కూడా చెప్పాను. ఈ థియేటర్లో కెపాసిటీ వచ్చేసి 670 మెంబర్స్, 670 మంది ఈ థియేటర్ ఫుల్ అయితే ఇంతమంది అయితే ఒకేసారి మూవీ చూడొచ్చు. మిగిలిన 2 స్క్రీన్స్లో వచ్చేసి పర్ థియేటర్లో 170 మెంబర్స్, 170 సీట్స్ అయితే ఉంటాయి. ఆ 2 థియేటర్స్ కూడా నాకు టైం ఉంటే వెళ్ళి వాటి గురించి కూడా చేస్తాను, ఆ థియేటర్స్ కూడా బాగున్నాయని చెప్పారు.
సో వాటిలో కూడా ఒక మూవీ గురించి చూసి నేనైతే ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తాను. సో ఇప్పుడైతే ఈ వీఎపిక్ అనే మూవీ థియేటర్ని చాలా రోజులు చూసి నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాలనుకుంటూ వెళ్ళలేకపోయాను. కానీ ఫైనలీ ఒక అవతార్ లాంటి మూవీ ఈ థియేటర్లో చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ థియేటర్ అయితే క్లీనింగు అవన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడే కాదు మనకు బయట ఉన్నటువంటి రెస్ట్ రూమ్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలా, కొన్ని థియేటర్స్కి మీరు వెళ్ళినట్లయితే రెస్ట్ రూమ్స్లో అసలు వెళ్ళలేరు మీరు, కానీ ఈ థియేటర్లో మాత్రం ఎక్సలెంట్గా దాన్ని చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకు వీఎపిక్ అనే మూవీ మాత్రం, ఈ థియేటర్ మాత్రం ఎపిక్ అనే చెప్పచ్చు. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి ఈ థియేటర్లో మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. సో మూవీ కంప్లీట్ అయిపోయింది, జనాలు కూడా చాలామంది బయటకు వెళ్ళిపోయారు, కానీ లోపల ఇంకా కొంతమంది స్క్రీన్ దగ్గర నిలబడుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. సో ఇటువంటి థియేటర్లో మూవీ చూడడం అనేది చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది, అందుకనే ఇక్కడ సినిమా చూసిన తర్వాత ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మనం థియేటర్ బయటకు వెళ్ళిపోదాము. థియేటర్ బయట వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అనేది చాలా పెద్దది ఉంటుంది. మీరు కూడా ఈ థియేటర్కి రావాలి అనుకుంటున్నట్లయితే మోస్ట్లీ ట్రావెలింగ్కి మీ వెహికల్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి, ఎందుకంటే ఊరు నుంచి చాలా దూరం ఉంటాయి కాబట్టి వాటిలో వచ్చినట్లయితే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ వీఎపిక్ మూవీ థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.